తప్పు చేయకపోతే అవినాష్ రెడ్డికి ఇంత భయం ఎందుకని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు రెడ్డి ప్రశ్నించారు. బుధవారం నెల్లూరు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి చుట్టూ హైడ్రామా రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. హాస్పిటల్ని రక్షణ కవచంలా చేసుకుని అవినాష్ రెడ్డి దాక్కోవడం సరికాదని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డి వ్యవహారంలో ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న విధానం మంచిది కాదని హితవు చెప్పారు. తప్పు చేయకపోతే భయమెందుకని ప్రశ్నించారు. అతన్ని అరెస్టు చేసి విచారిస్తే ఇంకెంతమంది బండారం బయటపడుతుందోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యదర్శి ప్రెస్ ఇన్ఛార్జి గిరిగౌడ్, ఎస్సీ మోర్చా నాయకులు పరశురాం, జిల్లా కార్యదర్శి ప్రసన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒక లోక్సభ సభ్యుడి మీద ఆరోపణ వేస్తే హాస్పిటల్లో దొంకుని ఎస్ నేను నేరుగా ఆరోపణ చేస్తున్నా, దొంకున్నాడు హాస్పిటల్లో తల్లిగారికి ఆరోగ్యం బాగలేదనే నెపంతో చుట్టూ తన అనుచరులందరినీ కూడా వందలాది మంది అనుచరులు హాస్పిటల్ చుట్టూ చేర్చి ఆ అధికార పార్టీ వైసీపీ నాయకులు హాస్పిటల్ ముందు పెట్టి తివాచీలు వేసి టిఫిన్లు చేస్తూ భోజనాలు చేస్తూ ఏమిటి ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్యం నడుస్తుందా, లా ఆఫ్ రూల్ ఆఫ్ లా నడుస్తుందా, చట్టపరమైన ప్రభుత్వం నడుస్తుందా, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా. ముఖ్యమంత్రి గారు మీ తమ్ముడికి మీరు ఎందుకు చెప్పరు వెంటనే సిబిఐ దగ్గర విచారణకు హాజరగండి. ఈరోజు సిబిఐ ఎటువంటి చర్య తీసుకునే పరిస్థితి లేకుండా సిబిఐ కాళ్ళు కట్టేసినట్టుగా, ఎందుకంటే హాస్పిటల్ అది సిబిఐ బలగాలు కేంద్ర బలగాలు వచ్చి హాస్పిటల్ దగ్గర వచ్చి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన వందలాది మంది అనుచరులు ఉన్నారు, ఆయనకి అడ్డుపడతారు. ఈ అనుచరులు ఎవరైనా కానీ సంఘ వ్యతిరేక శక్తి ఎవరన్నా ఉంటే, కొంతమంది ఏదన్నా జరగరాని పరిస్థితికి వాళ్ళు పాల్పడితే, వాళ్ళు చట్ట వ్యతిరేక చర్యకు పాల్పడితే అప్పుడు ఏం జరుగుతుంది? కేంద్ర బలగాలు ఏం చేయాలి? సిబిఐ ఏం చేయాలి? రోగుల పరిస్థితి ఏమిటి? ఆ సున్నితమైన ప్రాంతంలో ఈ పరిస్థితిని తీసుకురావడానికి కారణం ఎవరు? పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నేను ఆరోపణ చేస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అవినాష్ రెడ్డి గారు మీరే సుప్రీంకోర్టుకి వెళ్ళారు, చాలా స్పష్టంగా చెప్పారు, నో మేము మీ అరెస్ట్ ఆపే అవకాశం లేదు, మీరు తెలంగాణ హైకోర్టులో ఉన్నారని. వాట్ ఐ ఫీల్ ఈ ఆందోళనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కానీ చట్టం తన పని తను చేసుకుపోతుంది. నిందితులు ఎవరో తప్పించుకోలేరు, తాత్కాలికంగా ఆలస్యం కావచ్చేమో కానీ చట్టానికి చేతులు చాలా పొడుగ్గా ఉంటాయండి, చట్టానికి చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. చట్టము లాంగ్ రోపిస్తుంది, కానీ దానికి మించిపోతే ఎవరు కూడా అవసరం వస్తే ఏమి చర్య తీసుకోవాలో సిబిఐ చర్య తీసుకుంటుందని నాకు విశ్వాసం ఉంది. అటువంటి పరిస్థితులు రానివ్వకుండా అవినాష్ రెడ్డి గారు సిబిఐ విచారణకు హాజరు కావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేదా మీకు లోక్సభ సభ్యుడిగా కొనసాగే అర్హత లేదు. ఎందువల్లంటే మీరు చట్టసభల్లో ఎవరి లా మేకర్, చట్టసభల్లో చట్టాలు చేసి తీసుకొచ్చిన సిబిఐని మీరే, చట్టసభల్లో చట్టాలు చేసే మీరే సిబిఐని ఇచ్చిన దానికి విలువ ఇవ్వకుండా తుంగలో దొక్కితే ఏమి ఏమాత్రం సమంజసం కాదని నేను ఒకటి అడుగుతున్నాను. మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేయలేదు, ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నీతిగా నిజాయితీగా స్వతంత్రంగా ఈరోజు సిబిఐ పనిచేస్తుంది, ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా. కొంతమంది అంటున్నారు ఏదో అదృశ్య హస్తం అరెస్ట్ను ఆపుతుందని. అదృశ్య హస్తం ఏమీ లేదు. ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు చెప్పాడు, ఇది దేశ సార్వభౌమ అధికారానికి ప్రమాదం కదా, మీరు ఎందుకు అరెస్టులు చేయడం లేదు, సిబిఐ సిబిఐకి విలువ లేదా, గౌరవం లేదా, సిబిఐ శక్తి లేదా? విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.